డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం నుండి విజయవాడకు దళిత సంఘాల నాయకులు మరియు అంబేద్కర్ అభిమానులు వేలాదిగా తరలివెళ్లారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ నడిబొడ్డిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమం జయప్రదం చేసేందుకు నియోజకవర్గ 4 మూలాల నుండి వేలాదిగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటి వరకు పరిపాలించిన ముఖ్యమంత్రి ఎవరూ చేయలేని పని జగన్మోహన్ రెడ్డి చేశారని అన్నారు. అంబేద్కర్ భావజాలాలను అనుసరించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు మరియు అంబేద్కర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి ఘట్టంగా నిలిచిపోయే రోజు ఈ రోజు అని చెప్పేసి యావత్ అంబేద్కరిస్టులు అందరూ కూడా మనసులో అనుకుంటున్న రోజు. ఇవాళ అంబేద్కర్ని అంగట్ సరుకులో వాడుకునే నాయకులను మనం చూసాం, కానీ అంగట్లోనే అంబేద్కర్ ఐడియాలజీని ప్రవేశపెట్టినటువంటి ఏకైక ప్రజానాయకుడు, ముఖ్యమంత్రి, నిజమైన అంబేద్కర్ వారసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని సభాముఖంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము తెలియజేస్తున్నాం. ఒక అంబేద్కర్ ఐడియాలజీని ఉట్టిపడే విధంగా ఒక పర్యాటక కేంద్రంగా ఈక్వాలిటీ ఆఫ్ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటే సామాజిక మహా శిల్ప ఆవిష్కరణ అనేది ఈరోజు జరగడం అనేది చాలా ఆనందకరమైనటువంటి రోజు. ఎందుకంటే ఒక విలువ 100 కోట్ల విలువైనటువంటి ఆ విజయవాడకి నడిగొడ్డులో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ వారి 206 అడుగుల నిలువెత్తు మహా విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ ప్రదేశంలో నడిచి కొలుదు కూడా ఒక ఐడియాలజీ, అంబేద్కర్ ఆలోచన విధానం ఉట్టిపడే విధంగా కానీ, అప్పుడున్నటువంటి ఆయన ఎదుర్కొంటున్నటువంటి అప్పుడు పరిస్థితులు కానీ ప్రతిదీ కూడా కళ్ళ ముందు అర్థం కట్టినట్టుగా అక్కడ చిత్రీకరించి నిజంగా ఒక సందేశం ఇచ్చే విధంగా, ఒక మెసేజ్ని పాస్ చేసే విధంగా, ఒక చూసేవారికి ఒక ఆలోచన రేకెత్తించే విధంగా ఈరోజు అక్కడ ఒక ప్రదేశాన్ని మరి ఇవాళ స్మృతివనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవాళ అంబేద్కర్ ఐడియాలజీతోనే ఆయన ఆలోచనలు ఆచరణాత్మకంగా మరి పాలనా రూపంలో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని రకాల ప్రజలకు కూడా ఎక్కడా కూడా ఏ సామాజిక వర్గంలో కూడా పేదరికం అనేది లేకుండానే పరిపాలన మరి సాగించడం అనేది ఇదే అంబేద్కర్ దానికి నిదర్శనం, నిలువెత్తు నిదర్శనం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రజల తరఫున, ముమ్మిడివరం నియోజకవర్గ ప్రజల తరఫున కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, జయభీములు తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి వేలాది మందిగా స్మృతివనానికి వెళ్తున్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలని చెప్పేసి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి జై భీమ్, జై జగన్, జై జగన్, ఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అంబేద్కర్ ఆలోచన విధానమే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, సతీష్ కుమార్ గారి నాయకత్వం, జై జగన్, జోహార్ అంబేద్కర్.